మంచి మంచి కంటెంట్స్ తో మేము ముందుకు రావాలనుకుంటున్నాను. ఎలాంటి కంటెంట్స్ చేయాలి ఏంటి అంటే మీరే చెప్పాలి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో మీరు నాకు కామెంట్ చేయండి. సో ఆ కంటెంట్స్ తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఈ రోజు అయితే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం చేయాలి అని బాగా థింక్ చేసా. నాకేమనిపించింది అంటే నేను ఒక్కదాన్ని మాట్లాడటం కంటే నాకు చాలా 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 ఇష్టమైనటువంటి పర్సన్ అంటే మేము ఏం స్టార్ట్ చేసినా, నేను ఈవెంట్ స్టార్ట్ చేసినా, ఏం చేసినా మాకు ఫస్ట్ తను చాలా లక్కీ పర్సన్ అనమాట. సో తనతో ఒక చిన్న చిట్చాట్ లాగా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందా అనిపించింది. సరే మరి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి తనకు ఫోన్ చేశా. తను ఫోన్ చేయగానే ఎస్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు వచ్చే అంజలి అంది. మరి ఇంటికి తను ఎవరు ఏంటి అంటే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా తెలుసండి. తను ఒక మంచి సింగర్, చాలా పెద్ద సింగర్, అలాగే మన బిగ్ బాస్ కంటెస్టెంట్. అంతకంటే ముందుగా తను మంచి మనిషి, నాకు చాలా ఇష్టమైన పర్సన్. మరి ఇంతకి ఎవరు ఇవాడి మీకే ఐడియా వచ్చేసింది కదా. ఎస్ తనే మన గీతా మాధురి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మా ఫస్ట్ ఎపిసోడ్ ని గీతతో స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం. మరి లేట్ చేయకుండా మన గీత ఇంటికి వెళ్ళిపోదామా? చలో ఇదే గీత ఇల్లు. మాస్క్ కంపల్సరీ కాబట్టి మాస్క్ పట్టేసుకున్నాను. మరి లేట్ చేయకుండా ఒకసారి వెళ్ళగొట్టేసి గీత అనిపించేద్దాం. ఏంటో ఒక ప్రపంచం నుంచి మనం సపరేట్ గా వచ్చినట్టుంది కదా మాస్క్ వేసి. చాలా చాలా కాకపోతే మాస్క్ ఉండడం మంచిది, మంచి. సో అందరు కూడా మాస్క్ వేసుకోండి. సో ఏంటంటే విషయం, నేను యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శుభమే జరుగు. థ్యాంక్ యూ. సో చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు, బట్ ఎప్పుడో స్టార్ట్ చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. కాకపోతే ఫస్ట్ ఎపిసోడ్ వై గీత అంటే మా లక్కీ చామ్ అనమాట గీత. నాకు అది పవిత్ కానీ మేము ఏది స్టార్ట్ చేసినా గీత అలా ఒక చేస్తే అది అలా ఉంటుందని. కూడా యాజ్ ఎ కపుల్ మీరంటే చాలా ఇష్టం. నేను చాలా మందితో చెప్పాను, చాలా సార్లు చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అందుకని సో మీతో ఒక చిన్న చిట్ చాట్ లాగా చేసుకుని మనం తప్పకుండా ఆ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ గా వేసుకుంటే బాగుంటుంది అనేది మా ఫీలింగ్ అనమాట. సో చెయ్యాలి మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. చెప్పు, ఎప్పుడు బాగా బిజీ బిజీగా ఉండే గీత ఈ క్వారంటైన్ లో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇలాంటి ఒక రోజు వస్తుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అసలు? నేను అంటే లైక్ డెఫినెట్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇన్ని రోజులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 6 మంత్స్ కంప్లీట్. నాకు ఈ క్వారంటైన్ వచ్చే టైంకి మా పాపకి 6 మంత్స్ కాబట్టి అప్పుడు. సో నాకు పాపతో సరిపోయింది, పాపతో టైం దొరికింది. అసలు యూజువల్గా ఇప్పుడు పాపని మమ్మీని ఇద్దరం ముగ్గురం కలిసి ఏదైనా షోకి వెళ్ళి అక్కడ హోటల్ రూమ్లో వాళ్ళు ఉండి నేను షో చేసుకుని వచ్చి అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. అది అసలు ఇంకా డైపర్ బ్యాగ్ అనేది అంతా సంబంధం లేకుండా అవసరం లేకుండా గడిచిపోయింది అనమాట. సో బోర్ కొట్టలేదు? డెఫినెట్లీ బోర్ కొట్టలేదు. నాకు మామూలుగానే యూజువల్గానే బోర్ కొట్టదు. సో అలా ఏదో కానీ నాకు అనిపించింది ఎందుకంటే నాకు తెలిసి ఉన్న వాళ్ళందరిలో గీత మార్నింగ్ ఒక షో, ఈవినింగ్ ఒక షో, ఈ రోజు ఇక్కడ ఆ రోజు అక్కడ, ఒక రోజులోనే 2-3 ట్రావెలింగ్ ఉండేవి కదా. అంటే మంచి బిజీ టైంలో, పీక్ టైంలో, అంటే లైక్ యూనో మంచి ముహూర్తాలు, పొద్దున్న మంచి ముహూర్తం, రా సాయంత్రం మంచి ముహూర్తం అన్న వెంటనే నేను ట్రావెలింగ్ తప్పదు వదులుకునే ఇది కాదు నాకు. అసలు వదలలేనేది ఆపర్చునిటీ అనేది అని వదలలేను. సో డెఫినెట్లీ ఆ రకంగా చూస్తే చాలా చాలా డ్రాస్టిక్ చేంజ్. అందులో మేకప్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు లిప్స్టిక్? నేను యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీ టైంలో యుఎస్కి వెళ్ళాను అనమాట. అన్ని మేకప్ అది కొనుక్కున్నా. ప్రెగ్నెన్సీలో వేసుకోకూడదు. ప్రెగ్నెన్సీ అయ్యాక కొన్ని రోజులు వేసుకోము. తర్వాత వేసుకునే టైం వచ్చేసరికి ఈ లాక్డౌన్ వచ్చింది, షోస్ లేవు, అవన్నీ వాటి పరిస్థితి. కలలో వేసుకున్నా కూడా అవ్వట్లేదు. ఎప్పుడన్నా నువ్వు మేకప్ ని చూసినప్పుడు మిస్ అయ్యి సరే ఒకరోజు వేసుకుందాం అనిపించిందా? ఇవాళ వేసుకున్నాక ఇవాళ అంజలి ఇంటికి వస్తుందనే ఒక దీన్ని పురస్కరించుకుని వేసుకున్నాను. ఈ రోజు నా వల్ల మేకప్ పడింది అన్నమాట. ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్,
నువ్వేమైనా చేంజెస్ చూసావా మీ లైఫ్ లో? డెఫినెట్లీ. ఐ స్టాప్డ్ బిలీవింగ్ ఎవ్రీథింగ్. నేను ఒక మనిషి పుట్టుక చావు తప్ప దేన్ని నమ్మను. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు. అంటే ఎవరో ఒక మనిషి కత్తితో పొడిచేశారు, నిజంగా ఆయనే పొడుచుంటారా, నిజంగా అమ్మాయి పొడుచుందా, లేదా వీళ్ళు అలా చెప్పారా, నిజంగా అసలు వీళ్ళు ఏదైనా జరిగి ఉంటుందా, ఎవరైనా సూసైడ్ చేస్తారు, నిజంగా సూసైడ్ అయినా ఇంకోటి ఏదైనా అయిందా, ఇంకోటి ఏదన్నా ఎవరో నిజంగా ఇదే అంటారా? డిటెక్టివ్ కాదు, ఏది నమ్మబుద్ధి అవ్వట్లేదు. బేసిక్ గా ఎవరో పుట్టారు అది నిజం, ఎవరో పోయారు అది నిజం, అంతే. ఈ గ్యాప్ లో జరిగేవేవి నాకు ఎందుకు పోయింది అంతే. అంత మనం మనకి నిన్నే మేము అనుకున్నాం, ఒక కుక్కని 10 సార్లు పంది 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 అని చెప్తే వినేవాళ్ళు అవును పంది. సో అంత ఇన్ఫ్లుయెన్షియల్ వరల్డ్ లో మనం ఉన్నాము అనేది ఒక ఇట్లా అంటే మబ్బులు విడిపోయి రియాలిటీ విడి ఇది నా ఇది రియాలిటీ అనే ఫీలింగ్ లో ఉన్నా. ఇప్పట్లో అది ఇదవ్వదు. ఆఫ్టర్ బేబీ, ఆఫ్టర్ బేబీ ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ నీకు, నందునా బేబీయా? నందు ఇంపార్టెంట్ కాబట్టి బేబీ పుట్టింది. నందు ఇంపార్టెంట్ కాబట్టి బేబీ పుట్టింది. ఇదే మాట మా ఆయన కూడా అన్నాడు, బాగా వీళ్ళిద్దరికి బాగా సింక్ అవుతుంది అసలు. నిజంగా నిజంగా అంటే నాకు నీకంటే పాప ఎక్కువ అంటే నేను లేకుండా పాప ఎలా? సో అయితే ఇద్దరు ఇద్దరే డెఫినెట్లీ, కానీ డెఫినెట్లీ నేను కానీ నందు కానీ ఒక చిన్న ప్రాణం, దానికి ఏం తెలీదు, మనమే సర్వస్వం మనమే ప్రపంచం అన్నప్పుడు ఎంత లేదన్నా ఎక్కడైతే మనకి కన్సర్న్ అది ఎక్కువ ఉంటుందో ఇంకా అటువైపు కన్సర్న్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా. ఇప్పుడు మా ఆయన బాంబేకి వెళ్ళా, తను వెళ్ళారనమాట, అవి వెళ్ళాడు ఐపీఎల్ కి వెళ్ళారు అనొచ్చు అప్పుడప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్. నాకు రెస్పెక్ట్ కూడా దానికి, పిల్లకి వెళ్ళారు వచ్చారు కదా నాన్న వెళ్ళారు కదా అని వస్తాం, కానీ లేదంటే బాంబే వెళ్ళాడు అనమాట. అంటే యూజువల్ గా మేము రెస్పెక్ట్ ఇస్తామండి, బట్ అప్పుడప్పుడు ప్రేమ కొద్దీ అనిపిస్తుంటుంది మనకి. అంతే నిజంగా మాటతోనే కదా చేతల్లో కూడా ఉండాలి. నా ఫీలింగ్ ఏం చెప్పిన ఏమండి అనాలంటే, మనం ఎవరో తెలియని పర్సన్స్ ని అలా సంబోధిస్తాం, చెప్పండి ఏంటండి అని. అలానే హస్బెండ్ పిలవాలంటే నాకు యాక్చువల్ గా నేను నందుని నందు గారు అని పిలిచాను ఆఫ్టర్ రిలేషన్షిప్ కూడా. అది కాదండి నందు గారు, అది ఇది కాదండి అని తనకి ఇష్టం లేకపోయినా అది కాదండి గీత గారిలోకి వచ్చారు. తర్వాత ఒక రోజు ఇదైపోయి మొత్తం అసలు ఎందుకు కాదు ఈ గార్లు ఏంటి మనం అసలు బయట వాళ్ళలాగా తీసేద్దాం ఈ బహువచనాలు నేను భరించలేకపోతున్నారు. ఏమని పిలుస్తా అసలు యూజువల్ ఎక్కువ బుజ్జి అని ఇదివరకు పిలిచేదాన్ని, మెల్లమెల్లిగా అలవాటు పోయింది. బుజ్జి నుంచి అమ్మలకి వచ్చింది, అమ్మల నుంచి అసలు ఇప్పుడు నందుకు వచ్చింది. ఫుల్ నేమ్ పిలుస్తున్నా. కోపం వస్తే సంబోధన ఏముండదు. అంతేనా? ఏంటి నమ్మలచే ఇంకంతే. నేను కోపం వస్తే ఏ బాబా అన్నంట, అవునా? పిచ్చ పీక్స్ లో నేను కోపంలో ఉన్నదని అర్థం. ఆయన అంజలి అన్నాడంటే ఈ రోజు నా పని అయిపోయింది, ఏదో కోపంలో ఉన్నాడు అని అర్థం అవుతుంది. మదర్హుడ్, మదర్హుడ్ గురించి ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకోవాల్సిన టాపిక్ అదే. మదర్హుడ్ గురించి నువ్వు ఎక్కువ మాట్లాడాలి, 2 మంత్స్ బేబీ నువ్వు చెప్పలేదు. నేను కొంచెం బాధపడ్డా 1 ఇయర్ కి. ఎంత మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంచెం బేబీకి ఏదైనా చిన్న తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా టెన్షన్ పడిపోతున్నావు. నువ్వు కూడా అంతేనా? కొంచెం టెన్షన్ పడుతున్నాను, బట్ కాకపోతే మా ఆడపడిచి పిల్లలు ముగ్గురు నా కళ్ళ ముందే పెరిగారు కాబట్టి నాకేంటంటే ఇంకా మరీ నాకు అర్థమైంది. నేను ఒక్కదాన్ని కొంచెం స్ట్రాంగ్ మొత్తం ఇంట్లో అని అర్థమైంది. దానికి ఏదన్నా బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇంజెక్షన్ తీసినా కనీసం ఇంత కూడా కదలిక లేదు నాకు. కద ఎంతసేపు దాన్ని నవ్విచ్చే ప్రాసెస్లోనే అన్నాను, కానీ నేను ఫీల్ అయిపోవడం ఉండవన్నమాట. సో షాక్, దానికి చెవులు కుట్టినప్పుడు కూడా నందు చాలా ఫీల్ అయిపోయాడు. నేను అసలు నేను సరిగ్గానే కుడుతున్నారా, కరెక్ట్ ప్లేస్లోనే పెడుతున్నారా, నేను దాన్ని నవ్వించాలి వెంటనే ఎత్తుకోవాలి ప్లానింగ్లోనే సరిపోయింది దాని ఫీలింగ్స్ కంటే. సో నేను కొంచెం స్టోన్ హార్టెడ్ ఏమో. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్? ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే బేసిక్గా పిల్లల విషయంలో ఏంటంటే నేను ఢీలా పడిపోయి ఇంట్లో అందరూ ఢీలా పడిపోతే ఎవరో ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో అది ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై మదర్. ఇంకా
ఆ టైంకి ఏం కావాలో అది చెయ్యాలి. ఫస్ట్ డీలా పడిపోయే కంటే అన్నట్టు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ దానికి ఓకే ఇంజెక్షన్ చేశారు వెంటనే దాన్ని ఎత్తుకోవాలి, ఎత్తుకొని అటు తిప్పేయాలి, ఇలా ఊరుకోబెట్టాలి ఊరుకోబెట్టాలి వెంటనే. అలాంటి ప్లానింగ్ లో ఉంటుంది నా మైండ్ ఎప్పుడు. సో ఇంకా నేనైతే ఫస్ట్ రెక్కలు వచ్చినప్పుడు ఎక్కడ వచ్చేస్తుంది ఎక్కడ వచ్చేస్తుంది ఎక్కడ వచ్చేస్తుంది మా అమ్మకి ఇచ్చేసి కింద అప్పుడు ఉంది నీకు 11 కొబ్బరికాయలు కొడతాను, అమ్మకి 11 కొబ్బరికాయలు కొడతాను, ఏదో 108 రౌండ్స్ చేస్తాను ఇది. ఓ మై గాడ్ అంత ఇదైపోతాను, దానికి ఇంజక్షన్ చేస్తే కూడా నాకేదైపోతున్నాయిపోతూ ఉంటాను. కానీ అంత ధైర్యం ఉండాలి. నేను ఒక్కసారి మాత్రం ధైర్యం కాలేదు. దానికి జాండీస్ వచ్చినప్పుడు అస్సలు అది పాలు తాగుతూ ఇలా అంది, నా వల్ల కాలేదు అది చూసి. ఇంకోటి నా వల్ల ఏమైనా దానికి ఎక్కువైందా, ఒక గిల్టీ దీంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. అంటే మదర్ కదా, సో నేనేమన్నా రాంగ్ గా చేశానా, అదే ఫస్ట్ 3 డేస్ కదా, పాపా నేను కరెక్ట్ గానే చేస్తున్నాను, అన్ని కరెక్ట్ గానే చూసుకుంటున్నానా, నా సైడ్ నుంచి ఏమైనా రాంగ్ ఉందా, నా వల్లేనా ఇప్పుడు దీనికి జాండీస్ ఎక్కువ వెళ్ళిపోయిందంటే నేనేదైనా సరిగ్గా చూసుకోవాలి. ఇట్ వెళ్ళిపోయింది మైండ్ అంతా. అవును, ఎందుకంటే యాక్చువల్గా జాండీస్ అనేది కొంచెం బేబీస్ కి కామనే కానీ మనకేంటంటే మన బేబీ అనేసరికి చూసినా అలా ఉంటుంది. ఐనో ఐ కెన్. నేను అసలు మొన్న కూడా ఏదో వేరే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి అవతల వేరే బేబీకి జాయిన్స్ ఏం కంగారు, అమ్మాయికి అంతకంటే హయ్యర్ లెవెల్ వచ్చింది, షీ వాజ్ ఫైన్, సో డోంట్ వరీ, ఏం కాదు మీ అమ్మాయికి, మీరు హాయిగా ఉండండి అని అడిగారు. వాళ్ళు నన్ను ఏం అడగలేదు అసలు, వాళ్ళు నువ్వెవరికి అసలు ఎందుకు ఫీల్ అయ్యారు అసలు తెలియదు కదా, నేను ఏం ఫీల్ అవ్వను అసలు, టెన్షన్ పడదు, మీరు టెన్షన్ పడడానికి వీల్లేదు, నేను ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాను అంతే. అబ్బో నిజంగానే మమ్మీస్ కి నువ్వు ఏం సలహా ఇస్తా అంటే ఫస్ట్ టైం మమ్మీస్ ఫస్ట్ 1 మంత్ కానీ ఫస్ట్ 10 డేస్ కానీ అందరు కన్ఫ్యూజ్ చేస్తారు బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో. కరెక్ట్ కరెక్ట్, మొత్తం ప్రపంచం అంతా ఒకళ్ళు వచ్చి పాలుస్తున్నాయా, ఒకళ్ళు వచ్చి రావట్లేదా, ఒకళ్ళు వచ్చి రావడం సరిపోవట్లేదేమో, ఒకళ్ళు వచ్చి సరిపోతే, ఒకళ్ళు వస్తున్నాయి ఒకళ్ళు కంగారు పడద్దు, ఒకళ్ళు ఫీడింగ్ ఫార్ములా ఇచ్చేయండి, ఒకళ్ళు మామూలు ఇన్ని వింటాం కదా, మీ మనసుకి ఏమనిపిస్తే అది చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి, పాలు ఇచ్చే కొద్దీ వస్తూనే ఉంటాయి, రావట్లేదు అని పెట్టుకోవద్దు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లాచింగ్, లాచింగ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అలాంటి వీడియోస్ చూడండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. కరెక్ట్, నిజంగానే ఇలాంటి విషయాలు నిజంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్కళ్ళ బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది, సో మీ మైండ్ సెట్ ఎలా చెప్తే దాన్ని ఫాలో అయిపోతుంది. మదర్ ఇస్ ద బెస్ట్ జడ్జ్ అంతే. గీతకు బాగా నచ్చిన పాట నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మప్పులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకి సరిపోదనుకున్నా, నువ్వే నడిచేటి తీరుకి తారలు మెరిసాయి నేలకి, ఇంత గొప్ప సూపర్. యూజువల్లీ ఈ పాట వింటే మంచిగా అనిపిస్తుంది నాకేంటో, అదే గూస్ బంప్స్ అంటారు కదా, నా నరాలు తలలో కూడా ఇలా వెళ్ళి ఎందుకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పాట లిరిక్స్ కానీ ఆ పాట మ్యూజిక్ కానీ ఆ సింగర్ కానీ ఉన్న మహిమ మనల్ని మన మీద అంత ఇంపాక్ట్ కలెక్ట్ చేశారు. వేరే సింగర్ పాడిన పాట నేనైతే బాగుండేది, ఈ సాంగ్ మిస్ అయిపోయాను. మనకు ఒక సాంగ్ నచ్చిందంటేనే ఆ సింగర్ బాగా పాడినట్టు, సో ఆటోమేటిక్ గా మనం పాడుంటే బాగుండేది అని అనిపించదు. అంతే అంతే, ఒకవేళ నువ్వు పాడిన సాంగ్స్ లో ఆహా ఇది అనవసరంగా పాడాను ఒప్పుకోవాల్సి వచ్చింది అని అనిపించింది ఏ సాంగ్ అన్నా? అలా కాదు కానీ వరుడు సినిమా కోసం యాక్చువల్గా మణిశర్మ గారికి సాంగ్ పాడినప్పుడు నాకు అసలు ఫుల్ జలుబు అనమాట. దాన్ని ఫస్ట్ మాళవికతో పాడిచ్చారు, ఆ తర్వాత నా చేత పాడిచ్చారు, కానీ నేను ఓన్లీ పల్లవ్ వరకే పాడాను. బట్ మాళవిక పేరే లేదు, నా పేరే వేసేసారు పల్లవ వరకు నా వాయిస్ ఉంచి. ఇంకా ఆ పాట నాకు ఒక్క లైన్ పాడినందుకు హ్యాపీగానే ఉంది. ఆ ఒక్క లైన్ కి నా పేరు సార్ మాళవిక పేరే లేదు, నాకేదో ఒక గిల్టీ ఫీలింగ్, అదేదో ఆ దాంట్లో నాది ఎటువంటి తప్పు లేదు, నా ప్రమేయం లేదు, కానీ నా పేరు బదులు ఎక్కువ పాట మాళవిక ఉందిగా, మాళవిక పేరు వేయచ్చు కదా, నాకు అసలు ఆ పాట కూడా నాదని నాకు చెప్పుకోను. ఎందుకంటే అమ్మాయి పేరు వేసి ఉంటే నేను కూడా పాడాను, అందులో నాలుగు ఉంటాయి, పల్లవి అంతా పల్లవి పాడాను, అందులో ఒక లైన్ నాది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇలా ఉందో అసలు నాకు అసలు ఇంకా అబ్బా ఏదో నాకేదో గిల్టీ ఫీలింగ్ ఆ సాంగ్ విషయంలో.
నాకు సంబంధం లేకపోయినా. సో అందుకని అలా అనిపిస్తుంది ఆ పాట. ఆ ఒక్క లైన్ కూడా పాడకుండా ఉండాల్సింది. ఆ గొంతు ఆ దానికి కూడా రాకపోయి ఉంటే మొత్తం ఆడలేదు కదా, ఈ గిల్టీ ఫీలింగ్ ఉండేది. అది తప్పు మంది కాదు, ఎందుకంటే అది మనకి వచ్చే వరకు కూడా మనకు తెలియదు వాళ్ళు ఎవరు పాడారు ఏంటి అనేది తెలియదు. తప్పు మంది లేదు, గిల్ట్ ఫీల్ అయ్యో కాబట్టి డెఫినెట్లీ నాది కాదు, కానీ గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అయ్యో నా నేను అనుకుంటున్నారే అందరు నేను అనుకుంటున్నారే. నందు నువ్వు వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఏంటి, మీ ఇద్దరికి బాగా ఇష్టమైన ప్లేస్? దుబాయ్. కానీ ఒకటి ఫేవరెట్ అనిపిస్తుంది రష్యాలో. మా ఇద్దరికి అవుట్ ఆఫ్ కంట్రీకి అంతకు ముందు మేము వెళ్ళినా మాకు పట్టు లేదు, అంటే ఎవరో ఒకళ్ళు చూపించాలి, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలా ఉండేది. రష్యా ఏంటంటే జస్ట్ మాకు ఎక్కడైతే హోటల్ ఇచ్చారో రూమ్ అది, అక్కడ నుంచి చక్కగా నడిచాం, అంతా నడిచాము తిరిగాము. సో మాకేంటంటే ఎవరు ఎంతసేపు మమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు టైం వెచ్చించి మనల్ని తీసుకెళ్తారు కదా, వాళ్ళు ఏదో క్యాబ్ లో మనకు సంబంధం లేని వాళ్ళు కాదు కదా తీసుకెళ్లేదు. సో వాళ్ళతో కూడా మాట్లాడతాము, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అనే ఫీలింగ్స్, ఈ ఫీలింగ్స్ అన్ని లేకుండా రష్యాతో చక్కగా తిరిగాం అన్నమాట. మాట్లాడుకుంటూ వాక్ అనేదాన్ని ఎంజాయ్ చేసాం. నువ్వు కుకింగ్ చేస్తావా? చేస్తా. ఎందుకంత కొంచెం గ్యాప్ వచ్చింది అంటే నా కుకింగ్ మీద కామెడీస్ జరిగాయి కదా, ఉప్మా విషయంలో. కానీ అంటే చేస్తాను, నేర్చుకున్నా ఉప్మా చేయడం, ఉప్మా చేయడం నేర్చుకున్నా. అలా కూడా తాగుతారు ఉప్మా తెలుసా? అలాగే తాగుతాను తెలుసా? ఉప్మా చేసినప్పుడు అడుగుతారు, అమ్మా ఇది రసంగా ఉంది ఫస్ట్ నువ్వు కొంచెం తీసుకుంటే మేము దీన్ని ఉప్మా పోసేవన్నీ కొంచెం డౌట్ ఉండే ఒకప్పుడు, ఒకటికి రెండా ఒకటికి మూడా అని, ఒక నాలుగు ఒకసారి రెండేసా, ఒకసారి మూడేసా, ఒకసారి నాలుగేసా, ఏదో ఒక రోజు ఆపరేషన్ సక్సెస్ అయింది ఒక దానికి వద్దామని అయింది. బాగా అయింది. నందు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఉప్మా చేసి పెట్టుకుంటారు. మీరు ఉప్మా తాగుతారా? యూజువల్ ఇంటికి వచ్చిన వాళ్ళని మీరు టీ తాగుతారా? మీరు ఉప్మా తాగుతారా? మీరు ఉప్మా తాగుతారా తింటారా అని అడిగి చేస్తాను అన్నమాట. గీతకి బాగా కోపం వస్తే ఏం చేస్తుంది? నచ్చని విషయాలు ఏంటి అసలు? ఎవరైనా ఫ్రస్ట్రేట్ అయితే కోపం వస్తుంది. ఎవరైనా ఫ్రస్ట్రేట్ అయితే నీకు కోపం వస్తుందా? అప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరైనా ఫ్రస్ట్రేట్ అయితే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంత మంచి జీవితం ఉంది, ఇంటిదిగా ఉంది, మళ్ళీ ఇందులో ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెట్టుకుంటారని నాకు కోపం వస్తుంది. మరి నువ్వు కార్డ్స్ ఆడి డబ్బులు పోగొట్టినప్పుడు? కార్డ్స్ ఏది? కెసినో? కెసినో. సి, నేనేదో కెసినోకి ఎంజాయ్ చేయడానికి ఏ ఈ స్నూకర్ టేబుల్, తర్వాత వాటిని ఏమంటారు బౌలింగ్, అవన్నీ ఎలా అయితే డబ్బులు ఇచ్చి ఆడతారో నేను కూడా కెసినోకి డబ్బులు ఇచ్చి ఆడాను. వచ్చిందా? పోయిందేనా? వచ్చాయి. అంటే 2 times వస్తే 10 times పోయాయి అన్నమాట. అంటే ఇంకా మనకి 8 times రావాలి, నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు. ఆ 8 times కవర్ చేయడానికి 2 times వచ్చాయి ఇప్పటికి, ఇంకొక 2 times అట్లా పోయాయి. ఇంకా అట్లా పోయాయి కాబట్టి ఇంకా వెళ్ళలేదు అన్నమాట. ఇలా అంటే క్యాజినో కాకుండా ఇంకేమైనా పోగొట్టిని ఉన్నాయా బాగా ఏదైనా ఇష్టం ఉన్నది? అట్లా ఏం లేదు. క్యాజినోకి థ్యాంక్ గాడ్ అసలు ఇండియాలో ఉంటే మనం వెళ్ళే వాళ్ళం కాదేమో. మనం వెళ్ళేదే ఇప్పుడు లాస్ వేగస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఉండేదే క్యాసినోస్. అవును, అక్కడ ఉండే వేరే వేట్కి మనం వెళ్ళాం కాబట్టి అక్కడ క్యాసినోకి వెళ్తాం. క్యాసినోకి వెళ్ళినప్పుడు ఆడతాం, ఆడినప్పుడు కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు పోతాయి, అంతే. అలాంటప్పుడు నేను క్యాసినోకి వెళ్ళా కానీ నేను ఇప్పుడు యుఎస్ న్యూయార్క్లో ఉంటే నాకు ఆగట్లేదు నేను క్యాసినోకి వెళ్ళాను అలా నేనేమి ఉండను. సిల్లీ థింగ్ చెప్పాలంటే సిల్లీ భయాలు లేదంటే ఏదైనా హాబీ? సిల్లియస్ట్ అంటే చాలా సిల్లియస్ట్ అంటే టంగ్ క్లీనర్స్ కలెక్ట్ చేస్తారు. టంగ్ క్లీనర్స్? అదేంటి? ఎందుకంటే ఇదివరకు షార్ప్గా ఉండేవి, అంటే షార్ప్గా ఉండట్లేదు అని నా ఫీలింగ్ అనమాట. సో ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా ఒకసారి కిరాణా కొట్లలో స్పెషల్లీ వెళ్ళి నేను టంగ్ క్లీనర్స్ అడిగి అక్కడ షార్ప్ ఉన్నవి తీసుకునేది, ఒకటో రెండో తీసుకున్న 10 కొనేస్తా, తర్వాత ఇంకో చోటకి వెళ్తా ఇంకో 10 కొంటా. అలా మా ఇంట్లో మా అత్తగారు మా అమ్మ వాళ్ళ రెండిళ్లలోనూ నేను అలా టంగ్ క్లీనర్స్ స్టాక్ మెయింటైన్ చేస్తాను. నిజంగానే ఇది సిల్లీ థింగ్ కదా, మీరు గీతకి కొనివ్వాలంటే దయచేసి ప్లీజ్ షార్ప్ టంగ్ క్లీనర్ కావాలి. అండ్ ఒకటే టంగ్ క్లీనర్ దాచుకుని షార్ప్ది వాడుకుంటూ ఉంటా, ఇంకా ఆ నెక్స్ట్ మంత్ షార్ప్ ఉండవేమో అని అంత ఓసీడీ ఉందన్నమాట నాకు. బిగ్ బాస్ 4 స్టార్ట్ అయింది.
ఏంటి ఎలా అని అంటే ఒపీనియన్ ఎవరు ఫైనల్ వర్క్ వస్తారు బట్ వర్క్ చూసిన దాని ప్రకారం నాకు అందరు నచ్చారు అంటే సి ఎప్పుడైనా ఏదైనా ఒక సీజన్ హిట్ అవ్వాలంటే రకరకాల మెంటాలిటీస్ ఉండాలి సో అందరు ఒకటే మెంటాలిటీ అందరూ మంచిగానే అందరు ఇట్లా సాఫ్ట్ గానే మాట్లాడితే మనకి చూడం మనం మనమే చూడం మనం తిట్టుకుంటూ చూస్తేనే సీజన్ హిట్ మనం ఒక సీజన్ ఎంత తిడతామో ఆ సీజన్ అంత హిట్ అన్నట్టు అంటే నా ఫీల్ నా ఒపీనియన్ అంటే అప్పుడే కదా యూ టాక్ ద మోర్ యూ టాక్ అబౌట్ ఇట్ ద సీజన్ అప్పుడే ఇంకోటి ఏంటంటే తిట్టుకోవడం కోసం మళ్ళీ చూస్తాం చూస్తాం ఎవరు రకరకాల టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటేనే ఒక సీజన్ హిట్ అందరూ సేఫ్ గాను లేకపోతే సాఫ్ట్ గాను అలా ఉంటే వేస్ట్ ఒకళ్ళు ఒక రకరకంగా ఉంటారు సో అందుకని నాకు ఇప్పటికైతే అందరు రకరకాలుగా అనిపించారు అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అంటే మనం సపోర్ట్ చేయాలంటే ఎవరికి సపోర్ట్ చేస్తాం ఇప్పటి వరకు అయితే నాకు నోయల్ తెలుసు బాగా సో నోయల్ మంచివాడు అని నాకు చాలా మంచివాడు నోయల్ సో డెఫినెట్లీ ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు అని నన్ను అడిగితే అండ్ ఐఎమ్ థరోలీ గెటింగ్ ఎంటర్టైన్డ్ బై గంగవ్వ గంగవ్వ ఎంటర్టైన్మెంట్ చాలా నచ్చుతుంది అండ్ అందరూ చాలా బాగున్నారు అమ్మ రాజశేఖర్ గారు కానీ సూర్యకిరణ్ గారు లాస్య దేవి అందరు తెలుసున్న వాళ్ళే అండ్ సో అందరూ మంచివాళ్ళే ఏ టాస్క్ కి ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు అండ్ ఐ నేను ఒక బిగ్ బాస్ పార్టిసిపెంట్ కాబట్టి ఐ విల్ నాట్ జడ్జ్ ఎనీవన్ నేను అస్సలు జడ్జ్ చెయ్యను ఎందుకంటే వాళ్ళ 24 అవర్స్ ఇంటూ 16 మెంబర్స్ మనకు మొత్తం కలిపి 1 అవర్ చూపిస్తారు మన మన ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు 1 మినిట్ ఏడ్చిన వాళ్ళు రోజంతా ఏడుస్తున్నారేమో అనుకుంటాం మనం వాళ్ళు రోజంతా బాగుంటే 1 మినిట్ ఏడ్చి ఉండొచ్చు ఆ 1 మినిట్ అరిచి ఉండొచ్చు సో నేను ఒక బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ గా నేనైతే ఐ విల్ నాట్ జడ్జ్ ఎనీవన్ నేను ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తాను గొడవల్ని కూడా ఎంజాయ్ చేస్తాను బట్ నేను పెద్ద సీరియస్ గా తీసుకోను చాలా మంది బయట ఎక్కువ చాలా సీరియస్ గా తీసుకుంటారు అంత సీరియస్ గా నేనేం తీసుకోను ఎంతైనా వాళ్ళు కలిసి ఒకటే ఒక హాస్టల్లో 4 ఉన్నారనుకోండి ఎలా ఉంటారు వాళ్ళు ఎంత బాండింగ్ ఉంటుంది అలాగే ఉంటుంది సో అందులో అన్ని రోజులు కదా సో మీరు కూడా చూడండి అండ్ ఎంత కొట్లాట్లయితే అంత బాండింగ్ పెరిగిపోతుంది మనకే సో డెఫినెట్లీ నాకైతే బిగ్ నాకు అందరూ ప్రపంచంలో అందరూ బిగ్ బాస్కి వెళ్ళాలి అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి రావాలని ఉంటుంది నాకు అప్పుడు వాళ్ళని వాళ్ళు ఏంటనేది తెలుసుకోగలుగుతారు సీరియస్లీ మనం ఇట్లా ప్యాంపరింగ్ లో మన దగ్గరే ఉండే కంటే సో అలా ఉండడం వల్ల ఏంటంటే నువ్వు నువ్వు ఏంటనేది తెలుస్తుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నీతో లాంచ్ చేయాలని ఫస్ట్ నాతో లాంచ్ చేద్దాం అనుకున్నందుకు థ్యాంక్ యూ నువ్వు ఒప్పుకున్నందుకు చాలా ఓకే ఫస్ట్ ఎపిసోడ్ నీతోనే కాబట్టి యూట్యూబ్ ఛానల్ కి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఇట్లు మీ అంజలి పవన్ కి లైక్ చేయండి తన పేజ్ ని షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆల్సో ప్రెస్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ షీ అప్లోడ్స్ అ న్యూ ఎపిసోడ్ సో క్యూట్ సూపర్ గా చెప్పావు సో చూసారు కదా ఇది మా ఫస్ట్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీతో మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ ఇట్లు మీ అంజలి పవన్ బై బై బై